రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదవగా విందాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చాలు. ఈ ఉదయకాలమున మరి జూన్ మాసం 2వ పునరుద్ధరణ దినము మొదటి ఆరాధన క్రమమునకు జీవము గల దేవుని మాటలు వినడానికి దైవాశీర్వాదాలు పొందుకునేటకు విశ్వాసముతోనూ దేవుని ఆత్మ నడిపింపుతోనూ ఆయన దివ్య సన్నిధానంకు ఇచ్చేసిన నా తోటి సహోదరి సహోదరులైన ప్రియులైన పెద్దలైన పిన్నలైన గౌరవనీయులైన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. క్రీస్తునందు ప్రియులారా, మరి అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఈ చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, రోమా సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు ఈ చక్కటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. చూడండి ప్రియులారా, మూడు విషయాలు. ఒక విషయం, దేవుని యందు మనకు విశ్వాసమున్న యెడల మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. దేవుని యందు మనకు అపారమైన విశ్వాసం ఉండాలి. దేవుడు మాట తప్పేవాడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, తప్పకుండా న్యాయయోగ్యమైన ప్రతి కోరికను దేవుడు తీరుస్తాడు. మన అవసరత స్వస్థత కానివ్వండి, రక్షణ కానివ్వండి, ఆత్మ సంబంధమైన వరాలు కానివ్వండి, ఆదరణ కానివ్వండి, సమాధానం కానివ్వండి, మన వంశాభివృద్ధి కానివ్వండి, తప్పకుండా దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే ప్రియులారా మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతామో మనలను నీతిమంతులుగా ఆయన తీరుస్తాడు. నీతిమంతుడి ప్రార్థన బహుబలము గలదై దేవుని సన్నిధికి జార్చబడుతుంది. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డ మనము, పరిశుద్ధుడైన దేవుడు, మన ఇరువురం కలిసి సమాధానం కలిగి ఉంటాం. ఏమండి, సమాధానం లేకుండా 3-4 తరాలకు సరిపోయే ఆస్తి ఉంటే ఏమన్నా ప్రయోజనమేనా? సమాధానం లేకుండా ఎంతున్నా కూడా ఉపయోగము లేదు. మనం సంతోషించాలి, సంతృప్తిగా ఉండాలి అంటే దేవుడు మనకు మొదటగా సమాధానం ఇవ్వాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. దేవునితో సమాధాన పడడానికి ప్రభు యేసుక్రీస్తు వారు వారధిగా ఉండి మనకు సహాయము చేస్తారు. ఎప్పుడైతే దేవునితో సమాధానం మనం పొందుకుంటామో ఆ దేవాది దేవుడు మనలను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నామ స్తోత్ర. చూడండి, మంచి మనసు ఉందనుకోండి, ప్రేమ ఉందనుకోండి, మరి ఎదుటి వారి ఎడల మనకు మంచి అభిప్రాయం ఉందనుకోండి, వారి అభివృద్ధిని మనం ఆకాంక్షిస్తాం, వారు వృద్ధిల్లాలని కోరుకుంటాం, వారు చల్లగా ఉండాలని దీవిస్తాం. అట్లాగే మనము దేవునితో సమాధాన పడితే, దేవుడు మన విశ్వాసాన్ని మంచిగా ఎంచితే సమృద్ధైన ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మూడు విషయాలు. 1, విశ్వాసం వలన కలిగే మేలులు. 2, దేవుని ద్వారా మనకు ఎలా సమాధానం వస్తుంది. 3, దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు. ఈ 3 విషయాలు మనం లేఖనం ద్వారా జ్ఞాపకం చేసుకుని ఆ తదుపరి సిద్ధపరచబడిన మరి సంస్కార ఆరాధన ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క శరీరంలో మనం అందరం కూడా
పాలి భాగస్థులం అవుదాం. అటు సమాధానము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రియులరా, విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. చూడండి, హబక్కు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు యథార్థపరులు కాక తమలో తామే అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుదురు. చూసారా, హబక్కు ఏం చెప్తున్నాడు? దేవుని ఆత్మ ద్వారా ప్రవచించిన మాట, నీతిమంతుడు విశ్వాసము వలన బ్రతుకుతాడు. దేవుని యందు మనకు విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసము మనల్ని బ్రతికిస్తుంది. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కొంతమంది చనిపోవాలనుకుంటారు, కొంతమంది తనువు చాలించాలనుకుంటారు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆ పరిస్థితి నీకు భగవంతుడు రానివ్వడు. దేవుని యందు నమ్మికను ఉంచినట్లయితే చూడటానికి పరిస్థితులు అలాగే ఉంటాయి, బంధకాలు, శోధనలు, శ్రమలు, ఇబ్బందులుగానే ఉంటాయి. ఆయనకి ఎందుకు, మనం తను చాలిస్తేనే మంచిది అన్నట్టుగానే ఉంటాయి. కానీ దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసము నిన్ను బ్రతికింపజేస్తుంది. దేవుడు నామ స్తోత్ర. చక్కటి వాగ్దానాలు, చక్కటి వాక్యాలు పరిశుద్ధాత్మదేవుడు మనకు గుర్తు చేస్తాడు. చక్కటి సాక్ష్యాలు ఇంతకుముందు మనం విన్నాం. మంచి మంచి సాక్ష్యాలు మనకి దైవ సన్నిధిలో దేవుడు ఆశీర్వదించిన బిడ్డలు చెప్పారు. ఆ చెప్పబడిన సాక్ష్యాల ద్వారా మనల్ని మనం సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, కేవలము దశమ భాగమే కాదు, కేవలము కానుకే కాదు, మనం దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి, దేవునికి మన సమయంలో కొంత భాగం ఇవ్వాలి, దేవుని పనిలో మనవంతు సహకరించాలి, దేవుని పరిచర్యలో మనము భారము వహించాలి. మనము విశ్వాసముతో ఉన్నప్పుడు ఎక్కడ మనం చల్లారిపోయాము, ఎక్కడ మనం వెనకబడిపోయాము, ఏ విషయంలో మనం దేవునికి అవిధేయులుగా నడుస్తున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తాడు. గుర్తు చేసుకున్నప్పుడు మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం సరి చేసుకోగానే సక్రమముగా మన ప్రయాణం కొనసాగుతుంది. దేవుడు నామ స్తోత్ర. ప్రియులారా, మనం మొరుక్కుబడి అవశ్యంగా చెల్లించుకోవాలి. దేవునికిచ్చి దేవుని యందు మనం విశ్వాసంతో ఉండాలి. దేవుడు నామ స్తోత్ర. దేవునికి ఇవ్వాల్సింది ఏం చేయాలండి? దేవునికి ఇచ్చి చేయాలి. దేవుని సన్నిధికి అది జార్చబడినట్లయితే 1000 రెట్లుగా మరలా మన ఇంటికి దేవుడు చేరుస్తాడు. దేవుడు నామ స్తోత్ర. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని నమ్మెను, నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలండి. ప్రియులరా, గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చక్కటి విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము ఎవరు నమ్మాడండి? అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అబ్రహామైతో దేవుడు ఒక ప్రమాణం చేశాడు, ఇదిగో నిన్ను బట్టి భూలోకంలో ఉన్న వంశములన్నిటినీ ఆశీర్వదిస్తా. మరి ఆ వాగ్దానానికి, ఆ ఆశీర్వాదానికి ఎవరు వారసులు అవుతారయ్యా అంటే విశ్వాస సంబంధులే. అబ్రహామయ్య దేవుని ద్వారా పొందుకున్న, మన పితరుడైన అబ్రహామయ్య పొందుకున్న ఆ వాగ్దానానికి ఎవరు వారసులు అవుతారయ్యా అంటే విశ్వాస సంబంధులే. విశ్వాసం మనల్ని నీతిమంతులుగాను
వాగ్దానానికి వారసులుగాను చేస్తుంది. దేవుడి నామ స్తోత్ర. మరి విశ్వాసం ఉంచకుండా, విశ్వాసములో నుండి మనం వెనుక తీసిన ఎడల మనల్ని బట్టి దేవుడు సంతోషించడు. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38-39 వచనాలు చదవగా విందాం. నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాస మూలముగా జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. కాని అతడు వెనుదీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషముండదు. చూసారా, దేవుని ఎదుట మనము విశ్వాసము కలిగిన వారిగా ఉంటే మనం జీవిస్తాం, దేవుడు ఆనందిస్తాడు. మరి విశ్వాసంలో వెనుకబడిన వారిగా మనం ఉంటే మనల్ని బట్టి, మన నడకను బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రయాణాన్ని బట్టి దేవుని ఆత్మకి ఏమాత్రం సంతోషము ఉండదు. వెనుదిరగకూడదు. యేసుప్రభువు చెప్పాడు, నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనుగుదిరి చూస్తే ఆ రాజ్యమునకు వారసుడు కానేరడు. వెనుకున్న వాటిని మర్చిపోవాలి, ముందున్న వాటి వైపు వేగరమే వెళ్ళిపోతూ ఉండాలి. దేవుడి నామ స్తోత్ర. విశ్వాసం మనలను మరొక అడుగు ముందుకేపిస్తుంది. విశ్వాసం మనకు ధైర్యాన్ని కలగజేస్తుంది. విశ్వాసం మనకు ఆశ కలగజేస్తుంది. విశ్వాసం దేవుని యందు ఆసక్తి నేర్పిస్తుంది. మనము దేవుని యందు మంచి విశ్వాసం కలిగినటువంటి భక్తులంగా ఉండాలి. మనమందరము విశ్వాసులమే. అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు విశ్వాసాన్ని గురించి ప్రస్తావనలోకి తెచ్చాడు? సందర్భాలను బట్టి, సమయోచితమైన ఆలోచన మనం వినకపోవడాన్ని బట్టి కొంచెం విశ్వాసంలో సన్నగిలినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం, కొంచెం తడబడినట్టుగా ఉంటున్నాం. దేవుని యందు మనం పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం మనల్ని బ్రతికిస్తుంది. చూడండి ప్రియులారా, బ్రతకటం అంటే గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి, గూడు కావాలి, తోడు కావాలి. ఏమండి, ఇవన్నీ ఉంటేనే మనము బ్రతకగలుగుతాం. విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది అంటే ఆ దేవుడు మనకు కావలసినవన్నీ కూడా మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు, ఇచ్చేస్తాడు, తప్పకుండా మార్గాన్ని చూపిస్తాడు. దేవుడి నామ స్తోత్ర. ఆ విశ్వాస సంబంధమైన అర్పణని దేవుడు అంగీకరిస్తాడు. విశ్వాసం లేకుండా ఇస్తే అంగీకరించడు. అందుకని నేను మొదట ఒక మాట చెప్పా, మనం జరిగించబోయే కన్స్ట్రక్షన్కి విశ్వాసం లేని వారి దగ్గరికి వెళ్ళి మనము అడగకూడదు. విశ్వాసం లేని ఆ అర్పణ దేవుడు అంగీకరించడు. ఏదో తాత్కాలికంగా మనకు పని అయిపోద్ది అనుకుంటాం, కానీ ఆ అర్పణ దేవునికి ఇష్టమైనది కాదు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో హేబెలు అర్పణ గురించి ప్రస్తావిస్తూ దేవుడు ఇలా చెప్తున్నాడు. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఎట్లాంటి అర్పణ అంటండి? శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి ఆ యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చదవమ్మా. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చూడండి, గమ్మత చూడండి. మంచి మనసుతో నా దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలి, నా దేవుని సన్నిధిలో శ్రేష్టమైన బలియాగాన్ని అర్పించాలి అని మంచి విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి తన అర్పణను విశ్వాసంతో అర్పించాడంట.
ఆ అర్పణను, విశ్వాసంతో అర్పించిన అర్పణను దేవుడు స్వీకరించాడు. స్వీకరించడమే కాదు, దేవుడు సాక్ష్యం చెప్పాడు, హేబెలు కయ్యూను కంటే మంచి అర్పణను. మరి అతని విశ్వాసము, విశ్వాసము ద్వారా అర్పించాడు. ఆ విశ్వాసము అతనిని అర్పణ ద్వారా, సమర్పణ ద్వారా నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ గొప్ప విశ్వాసం ఏంటంటే, దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు కోరుకున్నాడు, దేవునితో హేబెలు చక్కగా మమేకమై జీవిస్తూ ఉన్నారు, చక్కగా ఆ విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ కయ్యూను దేవునితో, ఇతనుకున్న సత్సంబంధాన్ని బట్టి, దేవుడు ఇతనితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, దేవుడు అంటే హేబెలు చక్కగా సంతోషిస్తున్న విధానాన్ని బట్టి చూడలేక, బాహ్యంగా అన్న అయిన కయ్యూను తమ్ముడైన హేబెల్ని రాతితో కొట్టి చంపేశాడు. నాకంటే నువ్వు సంతోషంగా ఉండవు, నాకంటే నువ్వు బలంగా ఉన్నావు, నాకంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడు కనుక నిన్ను ఉండనివ్వను. ఈర్ష్యతో, అసూయతో తన తమ్ముడి మీద పడి రాయితో కొట్టి చంపేశాడు. ఎంత గొప్ప సంగతి అంటే, దేవుని యందు తనకున్న విశ్వాసము అతన్ని నీతిమంతుడిగా చేసిందంట. ఆ నీతిమంతుణ్ణి అన్న చంపేసినా ఆ నీతిమంతుని రక్తం అంట దేవునికి మొరపెడుతుందంట. చప్పట్లు కొట్టండి. చూశారా, నీతిమంతుని యొక్క ప్రార్థన మనవులు చనిపోయిన రక్తం దేవునికి మొరపెడుతుందంట. ఎంత బలమైన ప్రార్థన అండి, నీతిమంతునికి ఎంత గొప్ప ఆధిక్యత ఉంటుందండి. యేసు ప్రభువారు సజీవుడు, ఆయన రక్తాన్ని ఈ దినం మనం పానం చేయబోతూ ఉన్నాం. దేవునికి ఇష్టమైన విజ్ఞాపన మన ద్వారా దేవుడు తండ్రి అయిన దేవునికి ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పలికిస్తారు. నీతిమంతునికి ఎంత శక్తి ఉందో చూసారా, ఆ అర్పణ ఎలా ఉంది, విశ్వాసంతో తీసుకొచ్చి అర్పించాడు. ఆ అర్పణని దేవుడు అంగీకరించాడు. ఆ అర్పణను బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చిదిద్దుకున్నాడు. మనం దేవుని పనిలో, దేవుని పరిచర్యలో విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలండి. భయపడకూడదండి, బాధపడకూడదు. తప్పకుండా మనకు, మన తరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని యందు విశ్వాసము చాలా గొప్పది. దేవుని యందు విశ్వాసం ఉంచడంలో ఈరోజు జరగలేదు, తప్పకుండా మరొక రోజు దేవుడు చేస్తాడు. ఈరోజు మనం అనుకున్న కార్యం నెరవేర్చబడలేదు, ఈరోజు లేట్ అయింది, మన మంచికే, పర్లేదు రేపు జరుగుద్ది, మన మంచికే అని విశ్వాసంతో, దేవుని విశ్వాసంతో మన దినచర్య చక్కగా వాక్యం చదువుకోవాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి, చక్కగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది, మనం వర్ధిల్లిన కొలది, మనం చక్కగా దేవుని పరిచర్యలో సహకారులుగా, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ప్రయోజకులుగా మనము ఉండాలి. దేనికైనా ఏది జరిగినా అది మన మంచికి అనుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. ఒకసారంట ఒక రాజుగారి దగ్గర నమ్మకమైన మంత్రి గారు ఉన్నాడంట. ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, మంత్రి గారు ఏమిటి ఇలా జరిగింది అని అడిగితే, రాజా నువ్వు మంచివాడివి, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఇది మన మంచికే జరిగిందంట. ముందు ప్రోత్సాహం, తర్వాత దీవెన, తర్వాత ధైర్యాన్ని ఆ మంత్రి గారు రాజుగారికి చెప్తూ వచ్చాడు. ఇట్లా విని మంత్రి గారి సలహా అంటే రాజుగారికి ఇసుకు పుట్టిందంట. ఏం పెద్ద నష్టం వచ్చిందంటే మంచిగా అంటాడు, నష్టం వచ్చిందంటే మంచిగా అంటాడు ఏంది అన్నట్టుగా ఇక అడగకూడదు అనుకుంటున్నాడు. కానీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు మంత్రి గారు, ఏంది ఇలా జరిగిందని. ఒకరోజు అడవిలోకి వెళ్ళారంట. అడవిలోకి వెళ్తే గబగబా వెళుతున్న తరుణంలో ఒక బండకి, అడవిలో రోడ్లు సరిగా ఉండవు కదా, తగిలి ఆ చిటికి నీళ్ళు ఒకటి కట్ అయిపోయిందంట. కాలు చిటికి నీళ్ళు ఒకటి కట్ అయిపోయిందంట. వెళ్ళలేదు, పోయింది నీళ్ళు. సరే రాజుగారు కదా, గబగబా కట్టు కట్టారు, కాస్త కావలసిన ఫస్ట్ ఎయిడ్ చేశారు. అడగకూడదు అనుకున్నాడు కానీ మళ్ళీ అడిగాడంట రాజుగారిని,
ఆ రాజుగారు మంత్రి గారు, మంత్రి గారు నా చిటికి నీళ్ళు పోయిందయ్యా. మంత్రి గారు మన మంచికే అన్నాడు. ఉరుగి చూశాడండి, నా చిటికి నీళ్ళు పోతే మన మంచికి అంటావా? నేను కూడా అప్పుడప్పుడు మన పిల్లలతో చెప్తూ ఉంటా, ఇలా జరిగిందంటే ప్రార్థన చేయండి అమ్మా అంట. ఏది ఏం చెప్పినా ఈయన ఏం చేయమంటాడు, ప్రార్థన చేయమంటాడు ఏంది అన్నట్టు కొంతమందికి బాధ కలగవచ్చు. ఆ మంత్రి గారు ఏలు పోయిందా అంటే మన మంచికే అన్నాడు. సరే ఈ కోపంతో ఇక వెళ్తా ఉన్నారంట. ఈలోపు ఆ కోయాళ్ళు ఆ శంచులాళ్ళు వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకున్నారంట. పట్టుకుని వీళ్ళని తీసుకెళ్ళి మన దేవతకు బలిద్దాం అనుకున్నారంట. తీసుకెళ్ళి అంతా కట్టేసి రెడీ చేశారంట. అబ్బాయి మన దేవతకు బలి ఇవ్వాలంటే ఏ అవయవ లోపం ఉండకూడదు, వీళ్ళు పనికొస్తారా పనికిరా చెక్ చేయన్నారని. వాళ్ళు చెక్ చేసి ఈయనకి ఏం లేదండి అన్నాడు. ఆహా ఏం లేదా, బలికి పనికిరాడు వదిలిపెట్టేయండి అన్నాడు. రాజుగారు ఇంకా మంత్రి గారు, మంత్రి గారు ఇంకా రాజుగారు చూసుకున్నారని. మన మంచికే అన్నావు, ఇప్పుడు ఏలు ఉన్నట్టయితే నా తల ఉండేది కాదు, ఏలు పోవటం మంచిదేను. అట్లాగే చిన్న చిన్న అభ్యంతరాలు, చిన్న చిన్న ఆటంకాలు మన మంచికే, అవి అనుభవాన్ని నేర్పిస్తాయి, ముందున్న జీవితకాలానికి భద్రతకు దోహదపడుతుంది. కనుక మీరు భయపడద్దు, బాధపడద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. క్రీస్తునామంలో ఒక అడుగు ముందుకి వేద్దాం. సమాధానము, విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. యెషయా గ్రంథం 53:5 చదవగా విందాం. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి అతడు గాయపరచబడిను. మన దోషమున బట్టి నలగ కొట్టబడిను. మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడిను. మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడిను. అతని మీద అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి, మనం సమాధానం పొందుకోవడానికి మన అపరాధం చేత, మన పాపం చేత ఏమైతే రుణపడ్డామో ఆ దోష శిక్ష అంతా యేసుప్రభు వారి మీద పడింది. యేసుప్రభు వారు ఆ భారాన్ని మోసాడు గనక, ఆ బాధ్యతను వహించాడు గనక, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనకు సమాధానము కలుగుతుంది. అపొస్తల కార్యం 10:36 ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరికండి? భేదవాళ్ళు, గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ ప్రభువు. ప్రియులారా, ప్రభువు అంటే పరిపాలించువాడు. పరిపాలించువాడి బాధ్యత ఏమిటంటే ప్రజలందరికీ కావలసినవన్నీ సమకూర్చటం, సంరక్షించటం. చెప్పండి ఒకసారి, ప్రభు అని పిలువబడతాడు. అపొస్తల కార్యంలో యేసుక్రీస్తుని గురించి అభివర్ణింపబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి ఆయన ద్వారా మనకు సమాధానం, ఆయన ద్వారా మనకు ఆశీర్వాదం, ఆయన ద్వారా మనకు మేలు కలుగుతుంది. కనుక మనం అందరము ఆయనని సంపూర్ణంగా నమ్ముకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం మందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులకు ఉభయులను ఏకము చేసెను. చాలు, మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డు బండ, అడ్డు గోడ యేసుప్రభు వారు పడగొట్టేసేసాడు. ఏమండి, ఇప్పుడు మనకు మధ్యలో గోడ ఉంది, ఆ వెనక ఏం జరుగుతుందో కనపడుద్దా? ఏం వినపడుద్దా? మనకి వినపడదు. అలా అదేవిధంగా మన అపరాధములు, మన దోషములు, మన పాపములు దేవునికి మనకి అడ్డు గోడగా ఉండి ఆయన ముఖమును మనకు, మన ముఖమును ఆయనకి మరుగుపరచుని యేసుప్రభు ఏం చేశాడంటే వేరుగా ఉన్న మనల్ని ఏకము చేశాడు. దేవుడామ స్తోత్ర.
వేరుగా ఉన్న మనల్ని దేవునితో ఏం చేశాడండి? ఏకము చేశాడు, ఐక్యపరిచాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని జ్ఞాపకం చేసుకుని మన గాయాలు కట్టి దేవునికి మనకి ఉన్న అడ్డు బండలను పడగొట్టి వేరువేరుగా ఉన్న మనలను క్రీస్తు ప్రభువారు ఏకం చేశారు. కొలసీలకు రాసిన పత్రిక 1:19 వచనాల్లో కూడా ఈ చక్కటి వాగ్దానాలు, వాక్యాలు ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 1:19 వచనాలు, ఆయన యందు సంపూర్ణతయు సంపూర్ణత నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్ననైనను పరలోకమందున్ననైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొను వలెనని తండ్రి అభిష్టమాయను. తండ్రి యొక్క, దేవుని యొక్క అభిష్టమాయను. కలువరి సిలువ రక్తము ద్వారా, క్రీస్తు ప్రభువారి నిష్కలంకమైన రక్తము ద్వారా సమాధానం. ప్రియులారా, ఆ యేసు రక్తము కిందకు మనం వస్తే ఆకాశమునకు భూమికి మధ్య మన కోసం వేలాడిన మనలను దేవునితో సమాధానపరచాలని, సమాధానపరచాలని బలియాగాన్ని చేసినటువంటి ఆ క్రీస్తు సిలువ రక్త ప్రోక్షణ మన మీద జరిగితే తండ్రి అయిన దేవునితో మనకు సంపూర్ణమైన సమాధానం దొరుకుతుంది. బాగా గమనించండి, బాధగా ఉన్నప్పుడు, నెమ్మది లేని సమయంలో మోకరించండి, సిలువ ధ్యానాన్ని చేయండి. ఆ ప్రభువారు మనల్ని సమాధానపరచుట కొరకై ఎంతగా గాయపరచబడ్డాడో, ఎంతగా వేదనను అనుభవించాడో, ఎంతగా మన భారాన్ని మోసాడో ఆ సిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకోండి. వెంటనే మనకి పీస్ ఆఫ్ మైండ్, సమాధానం వచ్చేస్తుంది. ఆ తండ్రి అయిన దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చేస్తాడు. ఆ యేసు ప్రభువారి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యేసు ప్రభువారి యొక్క మనల్ని బట్టి మోసిన భారాన్ని జ్ఞాపకం చేసుకుంటే వెంటనే సమాధానం వస్తుంది. గత కాలంలో పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, మరి ఆత్మీయ బిడ్డల కొరకు వారికి ఉన్న శ్రమలు, బాధలు తండ్రిగా నాతో పంచుకున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కొన్ని కొన్ని వినడానికి భయంకరంగా ఉండేవి, కొన్ని కొన్ని అనుభవించుకోవటానికి తట్టుకోలేని పరిస్థితులు ఉండేవి, కొన్ని కొన్ని సమస్యలు, ఆహారం తినబుద్ధి అయ్యేది కాదు, నిద్ర పట్టేది కాదు, ఆ బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు అంత భయంకరమైనవి. చాలా భయంకరమైనవి, చెవటానికి సాధ్యపడేవి కాదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవునితో సమాధానపరచుటకై క్రీస్తు బలియాగంగా, క్రీస్తు ద్వారానే మనకు సమాధానము. రకరకాల సమస్యలు, ఒకరికి ఒక రకంగా, మరొకరికి ఇంకో రకంగా, ఇంకో రకంగా. ఆ సమస్యలు ఉన్నప్పుడు సమాధానం ఉండదు, ఆ సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన కూడా చేయలేము, ఆ సమస్యలు ఉన్నప్పుడు ఆహారం పూజించలేము, నిద్రపోలేము, ఆ సమస్యలు ఉన్నప్పుడు, సమాధానం లేనప్పుడు ఏ పని కూడా ముందుకి నడవదు. మనము సమాధానాన్ని సంపాదించుకున్నప్పుడు అన్నీ కూడా చక్కబడతాయి, చక్కదిద్దబడతాయి. ఆ సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు లభిస్తుంది. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు నామ స్తోత్ర. విశ్వాసం మూలన నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. ఆ నీతి దేవునికి మనం దగ్గర చేస్తుంది, ఆ దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఎవరైతే సమాధానంగా ఉంటారో వారిని దేవుడు ఈ విధంగా దీవిస్తాడు. మీ కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లుగా కార్యం జరిగించండి ఆయన. మా కుటుంబాలను దీవించండి, మా బిడ్డలను రక్షించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి జరగబోవు అయ్యా. మందిర కన్స్ట్రక్షన్ అంతట్లో కూడా, ఆ ప్రహరీల్లో, మెరకలో,
ఆ మందిరం కట్టే విషయంలో నాయన కావలసిన వసతులు వనరులు అయ్యా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా నేనిచ్చు జలములు తాగువాడు ఎన్నటికీ దప్పె కొనడంటున్నావు నాయన, నేనిచ్చు ఆహారం భుజించువాడు ఎల్లప్పుడూ జీవించనంటున్నావు ప్రభువా. అయ్యా మీ కృప కావాలయ్యా, మీ దయ కావాలయ్యా, మీ కనికరం ప్రతి ఒక్క బిడ్డకి కావాలి నాయన. మా ఆత్మ బిడ్డలు దీవించండి, సంఘాన్ని దీవించండి, పరిచారకులను దీవించండి, సహదాసులను దీవించండి, విశ్వాసంతో వచ్చిన బిడ్డలను దీవించండి. ఏ బిడ్డ ఏ సమస్యతో తలడిల్లిపోతూ ఉన్నారో, ఏ బిడ్డ చెప్పుకోలేని సమస్యల్లో సతమతమైపోతూ ఉన్నారో ప్రభువా, దయతో క్షమించి వారి సమస్యల నుంచి ఒడ్డెక్కించండి నాయన. బిడ్డలను ఫలింపజేయండి నాయన, బిడ్డలను ఆశ్వదించండి నాయన, వారికి ఉన్న అప్పులు వైదొలగింపజేయండి నాయన, వారి పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వయ్యా, వారి పిల్లలకు మంచి భక్తి జీవితాన్ని ఇవ్వయ్యా. అయ్యా వారి కుటుంబాలకు మీ ఆశీర్వాదం ఇవ్వయ్యా, బిడ్డలను బలపరచు నాయన, రుణాల నుంచి విడిపించయ్యా, బాధల నుంచి విడిపించయ్యా, అవమానాల నుంచి విడిపించయ్యా, నిందల నుంచి విడిపించయ్యా, మీ కృపా సన్నిధి ఆశీర్వాదాలు దయచేయి నాయన. అయ్యా 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 అయ్యా, మా అండ, మా కొండ, మా ఆశ్రయం, మా దుర్గం, మా అతిశయం, మా కిరీటం, మా కేడు, మా బాహుబలం నీవే నాయన, నీవే నాయన. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. నీ కాపుదల, నీ కృపా సన్నిధి, అయ్యా తోడు, దీవెన ఆశీస్సులు మా అందరికి దయచేయండి నాయన. ప్రభువా మరి మీ ప్రేమలో స్థాపించబడిన ప్రతి బ్రాంచీని దీవించండి నాయన. అయ్యా ప్రతి ప్రతిష్ఠింపబడిన ప్రతి దైవ సేవకుడిని దీవించండి నాయన. అయ్యా అయ్యా నమ్మకమైన పనివారిని లేవనెత్తండి ప్రభువా. మీ కృప ఆదరణ సమాధానాలు మాకు దయచేయండి నాయన. సంఘ క్షేమాభివృద్ధి దయచేయండి నాయన. ఆత్మీయ బిడ్డల క్షేమాభివృద్ధి దయచేయండి నాయన. అయ్యా సరిహద్దులు విశాలపరచండి. మీ కృపా కాపుదల భద్రత దీవిన ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమును బ్రతినాడు వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆయన మాట చొప్పున ఇది క్రీస్తు శరీరమని నమ్మి ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుతుందని విశ్వసించి ప్రభు శరీరమునకు సాదృశ్యముగా ఉన్న ఈ గోధుమ రొట్టెను గోధుమను ఏ రీతిగా
నలగొట్టబడి క్రిమి చేయబడి రొట్టిగా చేయబడి ఉన్నదో అదే విధంగా నా పాపముల నిమిత్తం, నా అపరాధముల నిమిత్తం, నా రోగముల నిమిత్తం నా యేసయ్య నలగొట్టబడ్డాడని నమ్మి ఆయన శరీరం అని భుజించుచున్నాను. హల్లెలూయా. నామస్తుతుడా.